ఇది ఎలాంటి శక్తి అంటే దేశం లేదా ప్రపంచం చూడగల ఆధ్యాత్మిక విప్లవానికి ఆధారం కాగలదు. స్వయంగా శివుడే అక్కడ కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు ఈ గుణాన్ని గ్రహించారు. ఆ శక్తి అక్కడ సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా గ్రహణశీలతను పొందడమే అంతే. ఇక స్వయంగా ఆదియోగి వేదంలో ఉన్నప్పుడు వేదన అనేది సరి అయిన పదం కాదేమో. తనపై తాను ఒక విధమైన కాఠిన్యంతో ఉన్నప్పుడు కొన్ని ఇతర శక్తులు ఆయన్ని మోసం చేయడం వల్ల ఆయన తన భక్తురాలికిచ్చిన మాటను నిలుపుకోలేనందుకు భంగపాటుతో తనపై తానే కోపంతో ఉన్నారు. అది ఒక నిర్వేదంతో ఉన్న స్థితి. హి వాస్ డిసప్పాయింటెడ్ అండ్ యాంగ్రీ విత్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సర్టెన్ స్టేట్ ఆఫ్ డిస్పోనెంట్. ఆ స్థితిలో ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. బహుశా మీలో చాలా మందికి ఆయన ఎందుకలా అయ్యాడో ఆ కథ తెలిసే ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే దక్షిణ భారతానికి చెందిన ఒక స్త్రీ ఉండేది. దక్షిణ భారతదేశపు దక్షిణ కొన దానిని పూర్వం చాలా కాలం పాటు నాగర్ కోయల్ అనేవాళ్ళు, అంటే సర్పాలయం అని అర్థం. ఇప్పుడు ఈ చిట్ట చివరి కొన ప్రాంతం కన్యాకుమారిగా పిలువబడుతుంది. మూడు సముద్రాలు కలిసే చోటిది కాబట్టి దక్షిణాదిన చిట్ట చివరి ప్రాంతమిది. ఒక భక్తురాలు ఆయన పట్ల తన ప్రేమను వ్యక్తపరచి కలవడానికి ఒక తేదీని నిర్ణయించింది. అంటే ఇప్పటిలా డేటింగ్ కోసం కాదు. ఒక ముహూర్తం నిర్ణయించింది. ఫలానా రోజు ఉదయానికల్లా నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకోలేదంటే నేను నా శరీరాన్ని విడిచిపెట్టేస్తా అని చెప్పింది. ఇక ఆయన దక్షిణం వైపు చూసినప్పుడు ఆయన ఆమె మాటల్లోని తీవ్రతను గ్రహించాడు. ఆమె నిజంగానే అన్నంత పని చేస్తుందని ఆయనకు తెలుసు. ఆమె కోరిక నెరవేర్చలేదంటే నిజంగానే ఆమె తన శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ఇక హిమాలయాల ఎగువ ప్రాంతాల నుండి దక్షిణానికి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ గడువులోగా అక్కడికి చేరుకోవాలనుకున్నాడు. కాని ఆ దక్షిణ భారత స్త్రీ ఆయనకు భార్య కావడం చాలామందికి ఇష్టం లేదు. కనుక వాళ్ళు ఆయన వెళ్లే మార్గంలో రకరకాల ఆటంకాలను కల్పించారు. కాని ఆయన వాటన్నింటినీ లక్ష్య పెట్టకుండా ముందుకు సాగాడు. ఆయన ఈ ప్రదేశానికి చాలా సమీపంలోకొచ్చాడు. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద కర్పూరం ముద్దని దూరం నుండి వెలిగించారు. వేకువ జామున పొగమంచు వల్ల అందులోని ప్రతి నీటి అణువు ఒక భూతద్దంలా పనిచేస్తుంది. కనుక ఈ మంట ద్వారా వచ్చే వెలుగు పెద్దగా వ్యాపించి చూడడానికి నిజంగా ఒక సూర్యోదయంలా అగుపించింది. అప్పుడు వాళ్ళు ఆయనకు సూర్యోదయం అయిందని చెప్పారు. ఆమె ఎలాగూ తన దేహాన్ని విడిచిపెట్టి ఉంటుంది. ఇక మీరు దేనికోసం వెళ్తున్నారు అని అన్నారు. ఆయన ఆ ప్రాంతానికి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అప్పుడు ఆ ప్రదేశం మొత్తం సూర్యోదయం అయినట్టు ఆయనకే కనిపించింది. కానీ వాస్తవానికి అది వాళ్ళు వెలిగించిన కర్పూరపు జ్వాల. సమయానికి గమ్యాన్ని చేరుకోలేకపోవడంతో ఆయన తనలో తాను విచారపడి వెనుదిరిగాడు. ఆ ప్రదేశానికి ఇప్పుడు సుచీంద్రం అని పేరు.
ఇక ఆయన ఆ మార్గంలో వెళ్తూ ఈ పర్వతంపైకి ఎక్కి అక్కడ కూర్చున్నాడు. నిరాశ, కోపం, తనపై తాను కాఠిన్యంతో ఉన్న స్థితిలో అక్కడ కూర్చున్నాడు. ఆయన అక్కడ ఆనందంగా ఉన్న స్థితిలో లేడు. ఆయన అక్కడ చాలా తీవ్రతతో, ఆవేశంతో కూర్చున్నాడు. ఆ కోపం వేరెవరి మీదనో కాదు, తన వైఫల్యమే అందుకు కారణం. ఆయన అక్కడ అరుదైన స్థితిలో కూర్చున్నాడు కాబట్టి ఆ ప్రదేశం పూర్తిగా విభిన్నమైన తీక్షణతను, దానికంటూ ఒక విభిన్నమైన గుణాన్ని గ్రహించి ఏకంగా అటువంటి తీవ్రత కలిగిన యోగుల పరంపరకు జన్మనిచ్చింది. స్వయంగా శివుడు గడిపిన ప్రదేశం కనుక అక్కడ సాధన చేసేందుకు వెళ్లిన యోగులు ఆ గుణాన్ని గ్రహించారు. వాళ్లు కూడా అదే కోపంలాంటి తీక్షణతో ఉండేవారు. వేరెవరి మీదనో కోపం కాదు, ఊరికే అలా కోపంగా ఉంటారు. ఆ కోపానికి కారణం లేదు కనుక అందులో నుండి ఏకంగా ఒక యోగుల పరంపర ఆవిర్భవించింది. మీరు సద్గురు శ్రీబ్రహ్మ చిత్రపటాన్ని చూసి ఉంటే కనుక ఆయన ఎలా ఉంటాడంటే, వీరప్పన్ కూడా ఆయన ముందు ఎల్కేజీ పిల్లవాడిలా కనిపిస్తాడు. వీరప్పన్ నిజంగా అమాయకుడిలా చిన్నపిల్లాడి ముఖంతో ఉన్నట్టు అనిపిస్తాడు. ఆయనంత ఆగ్రహంతో కనిపిస్తాడు. కారణం ఏమీ లేదు, ఎల్లప్పుడూ ఆయన కోపంగా నడిచిపోతుండేవాడు. ఎవరి మీదో కోపం కాదు, ఎంతో కరుణతో ఉంటాడు కానీ కోపంగా ఉంటాడు. ఈయన మొదటివాడేం కాదు, ఆ పరంపర మొత్తం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ పర్వతపు శిఖరాన ఉన్న శక్తి నుండి వారు ఆ ప్రేరణ పొందారు. వారు దాన్ని గ్రహించారు. వారికి ఈ యోగుల పరంపరకు వారు విశ్వసించే ఏకైక శక్తి ప్రసరణ ఆదియోగిది మాత్రమే. వారు ఇంకా దేనిని నమ్మే రకం కాదు. ఈ భూమి మీద ఎవరినీ వాళ్ళు నమ్మరు. ఆదియోగి నుండి వస్తే మాత్రమే అది వారికి వాస్తవం. కనుక వారు ఇలా ఎదిగారు. ఆదియోగి ఇక్కడ ఒక విధమైన తీక్షణతతో, నిర్వేదంగా, అలాగే తనపై తాను ఒక విధమైన కాఠిన్యంతో అక్కడ కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆ కొండ శిఖరం ఆ గుణాన్ని గ్రహించింది. అది దివ్యమైంది కానీ విభిన్నమైన రీతిలో ఉంటుంది. వాళ్ళు అలా మారారు. నన్ను నేను ఇలా మలుచుకోవడానికి ఎంత ప్రయాసపడ్డానో మీకు తెలీదు. ఇలా నాగరికంగా కనిపించడానికి, ఇప్పటికీ నేను నాగరికంగా కనిపించకపోవచ్చు కానీ కనీసం మీరు నా ముఖం చూడకపోతే కనుక నా మాటల్లో నాగరికత ధ్వనిస్తుంది, అవునా? కాబట్టి ఈ పర్వతం ప్రసరించే శక్తి, ఇంకా తీక్షణత, ప్రజల్లో అది ఎలాంటి పరివర్తన తీసుకువస్తుంది అనేది ఎంతో అద్భుతమైంది. మనం ఇలాంటి శక్తిని సృష్టించాలంటే అపారమైన మోతాదులో కృషి చేయాల్సి ఉంటుంది. అపారమైన కృషి. ఇక్కడ అది సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా పైకి చూసి శివా అని పలకడమే. దానిపై దృష్టి ఉంచి గ్రహణశీలత పొందడమే మీరు చేయాల్సింది, అంతే. అలాంటి ఒక శక్తి ఆధారం అందుబాటులో ఉన్నప్పుడు, ఇది ఎలాంటి శక్తి అంటే, దేశం లేదా ప్రపంచం చూడగల ఆధ్యాత్మిక విప్లవానికి ఒక ఆధారం కాగలదు. అది క్షీణించిపోయే శక్తి కాదు, అవ్యయమైన శక్తి. అది తరిగిపోయేది కాదు, తీసుకునే కొద్దీ అది మరింత శక్తిమంతమవుతుంది. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ విల్ రన్ అవుట్, ఇట్స్ సంథింగ్
the more you draw, the more forceful it becomes. మేము దీనిని మొత్తం ప్రపంచానికి అందుబాటులోకి తెద్దాం అనుకుంటున్నాం. కానీ నేనేమనుకుంటున్నానంటే నా వయసు పైబడుతోంది, కనుక ఇప్పుడు నేను బడాయికి పోకుండా ఆలోచిస్తున్నాను. ఎవరైతే తమిళనాడులో ఉంటారో కనీసం వాళ్లకైనా ఈ శక్తి తగలకుండా జీవితం అయిపోకూడదని నేను అనుకుంటున్నాను. కనీసం 6.2 కోట్ల మంది ఈ అనుభవం పొందాలి. మిగతా దేశాన్ని వదిలిపెట్టాలని కాదు, కానీ తమిళనాడులో మొత్తం దాన్ని సుసాధ్యం చేస్తే కనుక తమిళ ప్రజలు చాలా ఉత్సాహవంతులు కాబట్టి వాళ్లందరూ ఆ శక్తిని గ్రహిస్తే తప్పకుండా మిగతా దేశమంతా కూడా ఆ శక్తితో ప్రకంపించేలా చేస్తారు. వ్యక్తిగతంగా నాకు ఈ పర్వతం ఎంతో విశేషమైంది, ఎందుకంటే నా గురువు కూడా తమ దేహాన్ని ఇక్కడే వదిలిపెట్టారు. నేను ఆ ప్రదేశంలోకి అడుగుపెట్టే సాహసం కూడా చేయలేదు. అది ఎక్కడ ఉందో నాకు తెలుసు, కానీ ఆయన సమాధిపై కాలుమోపేంత తెగువ నాకింకా లేదు. కనుక ప్రస్తుతం నేను దానికి దూరంగా ఉంటున్నాను. కాబట్టి ఈ పర్వతమే ఒక దేవాలయం. మీరు అలాంటి శక్తిని సృష్టించాలంటే అది సులువైన విషయం కాదు, అది అసలు సులభం కాదు, అసాధారణమైన పని జరిగింది. దాదాపు మానవులకు అసాధ్యమైన పని, కానీ అది అంతా జరిగి సిద్ధంగా దాని సహజమైన స్థితిలో ఉంది. మనం దాన్ని వినియోగించుకోకపోతే అది చాలా అవివేకం. ప్రత్యేకించి స్థానిక ప్రజలు మీరు ఈ శక్తిని సద్వినియోగం చేసుకోకపోతే అది మూర్ఖత్వమే, ఎందుకంటే మనిషిగా ఉండడంలోని ప్రతిదాన్ని ఇది పరివర్తన చేయగలదు. అలాగే మరింతమంది తీవ్రమైన యోగుల్ని మనం పుట్టించవచ్చు. వాళ్ళు అద్భుతమైన వాళ్ళు, కానీ వాళ్ళు దయతో సౌమ్యులై కరుణతో ఉన్నట్టు నటించక్కరలేనివారు. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. వాళ్ళు మొరటుగానే ఉంటారు. వాళ్ళు అడవిలో పులిలాంటి వాళ్ళు, లేదా అంతటా తొక్కుకుపోయే ఏనుగులాంటివారు. కానీ వారు ఏం చేసినా సరే అది ఉపయోగపడేదే.